ఏపీలో సర్వేయర్ ఉద్యోగాల భర్తీ కొరకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో మనకు టోటల్గా 1700 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్ స్కీమ్ మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఏపీలో ఉన్నటువంటి మేల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ని ఒకే ఒక రాత పరీక్ష ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి. ఈ నోటిఫికేషన్ దేని కొరకు అంటే విలేజ్ సర్వేర్ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. ఇందులో మనకు టోటల్గా 1700 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఈ జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఐటీఐలో వచ్చేసి డ్రాట్మెంట్ సివిల్ ట్రేడ్ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు వచ్చేసి ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఈ వొకేషనల్ కోర్సులో వచ్చేసి ఒక సబ్జెక్ట్ సర్వేయింగ్ విభాగంలో ఉంటేనే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. ఈ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు వచ్చేసి డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఈ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు వచ్చేసి బీఈ లేదా బీటెక్లో వచ్చేసి సివిల్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఏజ్ ఏ విధంగా ఉండాలి అంటే మినిమం 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అలానే ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, అలానే ఓబీసీ కేటగిరీకి 5 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసబిలిటీ కేటగిరీకి వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఈ జాబ్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. జనరల్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 400 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ వచ్చేసి కేవలం 200 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. ఈ అప్లికేషన్ ఫీజుని ఏ విధంగా పే చేయాలి అంటే మనం ఆన్లైన్లోనే పే చేయవలసి ఉంటుందని క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనం అప్లై చేయాలి అంటే విజిట్ చేయవలసిన వెబ్సైట్ వచ్చేసి గ్రామ సచివాలయం .ap.gov.in అనే వెబ్సైట్లకు వెళ్ళి మనం అప్లై చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీజుని కూడా మనం ఆన్లైన్లో పే చేయవలసి ఉంటుందని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ జాబ్కి మనం అప్లై చేసేటప్పుడు మనం సబ్మిట్ చేయవలసిన డాక్యుమెంట్స్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఆధార్ కార్డ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అలానే క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇలా మొత్తం సర్టిఫికేట్స్ అనేవి ఇచ్చారు. ఇవన్నీ మీరు స్కాన్ చేసుకుని మీరు ఆన్లైన్లోనే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ జాబ్కి సంబంధించి మనకు శాలరీ ఏ విధంగా ఉంటుంది అంటే మినిమం 15,030 రూపాయల నుంచి 46,060 రూపాయల వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల ఎలవెన్సెస్ కలుపుకుంటే స్టార్టింగ్ మంత్ వచ్చేసి 18,000 నుంచి 20,000 రూపాయల మధ్య శాలరీ తీసుకోవచ్చు. ఈ జాబ్స్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు రిటర్న్ ఎగ్జామ్లో వచ్చేసి మెరిట్ మార్కులు వచ్చిన వాళ్ళకు వచ్చేసి ఇంటర్వ్యూలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ గురించి. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసి ఏపీలో ఎలక్షన్ కోడ్ ఉన్నందువలన జిల్లాల వారీగా ఉన్న వేకెన్సీస్ని రిలీజ్ చేయలేదు. మనకు అప్రాక్సిమేట్లీ వచ్చేసి 1700 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే వచ్చేసి అన్ని జిల్లాల్లో ఉన్న వేకెన్సీస్ని క్యాస్ట్ వైడ్గా డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ రాగానే నేను వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, ఆ వీడియోని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేశాను, ఆ లింక్ ద్వారా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్.